వెల్కమ్ టు జెఎల్టీవీ న్యూస్. నేను మమత. కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పాదయాత్ర 20 రోజుకు ప్రకాశం జిల్లా ఉల్లోలపాడు మండలం రాజపాలెం చేరుకుంది. దీంతో నవీన్ కుమార్ పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తయింది. స్థానిక సాయిబాబా గుడి వద్దకు పాదయాత్ర చేసుకున్న తర్వాత ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, తనయుడు వరుపుల సూరిబాబు టెంకాయ కొట్టి పూజలు కావించారు. కొర్ప సాయితేజ, మంగరావుతు రామకృష్ణ, ఉంగరాల గణేష్, జంపన వరివర్మ, నాగం వెంకటపతి, ఇక బుద్ధిరెడ్ల సుబ్బారావు, పోసిన ప్రసాద్, తూముకుమార్, ప్రగ్నారెడ్డి వీరబాబు, జ్యోతుల బాబీ, మాదేపల్లి శ్రీనివాసరావు, గోవిందనాయుడు, గొల్లవిల్లి రాజు, ఎర్ర రమేష్, తమ్మాజీ నంగన, శ్రీనివాసరావు, వాకారెడ్డి లంక శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జెఎల్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.